పరిటాల రవీంద్ర 64వ జయంతి వేడుకలు గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ధరణి కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారికి జీవితాంతం అండగా ఉన్నటువంటి వ్యక్తి పరిటాల రవీంద్ర అని, భూస్వాములు పెత్తందారుల వ్యవస్థపై పోరాడిన వ్యక్తిని, ఆడబిడ్డలకు అన్నగా అండగా నిలిచారని అన్నారు. అన్న ఎన్టీఆర్ పిలుపు మేరకు 1993లో రాజకీయాల్లోకి వచ్చారని, వేలాది మందికి సామూహిక వివాహాలు చేసి ప్రతి పేదవాని ఇంటికి పెద్ద కొడుకు అయ్యారని అన్నారు. తనంతరం రేపల్లె పరిటాల విశ్వవిద్యాలయ కార్యాలయంలో కేక్ కట్ చేసే కార్యక్రమం ఉంది. మన పరిటాల రవీంద్ర గారు ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. బడుగు బలహీన వర్గాల వారికి ఆయన జీవితాంతం అండగా ఉన్నటువంటి వ్యక్తి పరిటాల రవీంద్ర గారు. రాయలసీమలో భూస్వాములకి ఎదురు పోరాడిన పరిటాల రవీంద్ర గారి తండ్రి అయిన పరిటాల శ్రీరాములయ్య గారిని భూస్వాములు ఫ్యాక్షనిస్టులు అత్యంత కిరాతకంగా హత్య చేసిన వెంబట అప్పుడు ఒక రాయలసీమలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతిగా కనిపించిన మన రవీంద్ర అన్న ముందుండి నేనున్నానని చెప్పి భూస్వాముల మీద పెత్తందారి వ్యవస్థ మీద పోరాడి బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉన్నటువంటి వ్యక్తి మన పరిటాల రవి గారు. అలాంటి పరిటాల రవి గారు రాయలసీమలో ఒకనో టైంలో ధర్మవరం గాని పెనుగొండ గాని ఏరియాల్లో ఆడపిల్లల రోడ్డు మీద తిరగలేని టైంలో ఆయన నేనున్నానని చెప్పి ఆడపిల్లలకి ధైర్యం నింపి అసాధ్యక శక్తుల్ని అంతమొందించినటువంటి మన పరిటాల రవీంద్ర రాయలసీమ ఆడబిడ్డల సొంత అన్నగా ప్రతి గుండెల్లో ఉన్నారంటే అది చెప్పుకోదగ్గ విషయం. అలాగే అన్న ఎన్టీఆర్ గారి పిలుపు మేరకు 1993లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పార్టీని బలోపేతం చేసి 2004 ఎలక్షన్లో కూడా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గాలి వీస్తున్న టైంలో కూడా అనంతపురం జిల్లాలో అత్యధిక